మంచిగా కలుపుకొని కుక్కర్లో ఉడకబెట్టుకొని 3 మినిట్స్ వచ్చే వరకు హీట్ చేసాం. హీట్ చేసిన తర్వాత దాన్ని అలానే ఉంచి నార్మల్ టెంపరేచర్ తీసుకొచ్చాం. ఒక రోజు మొత్తం ఉంచాం కదా, అయితే ఒక రోజు మొత్తం ఉంచాల్సిన అవసరం లేదు. నార్మల్ టెంపరేచర్కి వస్తే ఫర్మెంటేషన్ చేసుకోవచ్చు. బట్ మనకి ఏంటంటే మేము సాయంత్రం కాదు కాబట్టి మనకి మార్నింగ్ మనం ఈ టైం కోసం ఇప్పుడు ఉంచాం. మీరు మీ ఇళ్లలో చేసుకునేటప్పుడు నార్మల్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేయాలి. అంటే నార్మల్ టెంపరేచర్ అని అంటే ఇది మూతలు తీసి ఏళ్ళు పెట్టి టెంపరేచర్ నార్మల్ ఉందా లేదా అని చెకింగ్ చేయకూడదు. జస్ట్ నువ్వు ఇలా డబ్బా అడుగులు పట్టుకుంటే నీ నీ చేతి టెంపరేచర్కి ఈక్వల్గా ఉంది. ఇది నీ చేతి నువ్వు ఇట్లా పట్టిన సరళగా అనిపించిందంటే నీ టెంపరేచర్ కొంత తక్కువ ఉందంటే నార్మల్ టెంపరేచర్ చూసాను. ఇలా పట్టుకుంటే వేడి అనిపించింది అనుకో, కొంచెం వేడి అనిపించింది అనుకో, అంటే కూడా నార్మల్ టెంపరేచర్ రాలేదు. అలా చెక్ చేసి సర్టిఫికేషన్ చేసుకోవాలి. అన్నప్పుడు ఏం చేస్తున్నాము, ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కోవాలి. అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాలు మీరు కొనుగోలు చేసుకునేటప్పుడు మీ పంట విస్తీర్ణం మీకు ఎంత అవసరం ఉంటుంది అనే దాన్ని బట్టి సైజులు మెన్షన్ చేసుకోవచ్చు. ఓ 10 లీటర్ల డబ్బాలు పెట్టుకోవచ్చు ఫర్మెంటేషన్కి, 20 లీటర్ల సైజు డబ్బాలు పెట్టుకోవచ్చు, నేను 25 లీటర్లు పెట్టుకున్నాను. ఆ డబ్బా మొత్తం ఫర్మెంటేషన్ డబ్బాలి, దానికి 25 లీటర్ల కెపాసిటీకి మిషన్ కూడా తయారు చేయించుకున్నాను. మీ అవసరాన్ని బట్టి సైజులు మెన్షన్ చేసుకోవాలి. ఏ అయితే మీరు ఏ ప్లాస్టిక్ డబ్బా కొనుక్కున్నా క్రిస్టల్ క్లియర్నెస్ ఉండాలి. దీని మీద స్టిక్కర్లు, రకరకాల బొమ్మలు, కలర్స్ ఉండకూడదు. వైట్ కలర్ డబ్బాస్, ప్లాస్టిక్ డబ్బాలు కొనుక్కొచ్చుకోండి. వీటిలో కూడా రకరకాలు ఉంటాయి. మీరు ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ తీసుకోండి. ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ అని చెప్తే మా షాపుల్లో అమ్ముతారు. ఫుడ్ గ్రేడెడ్ అంటే సపరేట్ ఇస్తారు అన్నట్టు, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. వాటి వల్ల ఏముంటుందని అంటే ఈ ఫుడ్ గ్రేడెడ్ ప్లాస్టిక్ వాడటం వల్ల నువ్వు హీట్ చేసినా ఇంకోటి చేసినా తొందరగా డ్యామేజ్ కావు. వచ్చేసరికి వెడల్పు ఉంది. ఎలాంటి డబ్బాలు సెలెక్ట్ చేసుకోవాలి, ఈక్వల్ సైజు అంటే ఒకే సైజు ఉండే డబ్బాలు తీసుకోవచ్చు, లేకపోతే మూతి తక్కువ ఉండి కింద భాగం ఎక్కువ ఉండే డబ్బాలు తీసుకోవచ్చు. ఎందుకు తీసుకోవద్దు అంటే దీంట్లో మెయిన్ రీజన్ ఏంటంటే మనం ఇప్పుడు చెప్పుకున్న బ్యాక్టీరియాలన్నీ కూడా ఫంగస్లన్నీ కూడా పై ఏరియాలో 3 ఇంచుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఫంగస్ ఇవన్నీ ప్రీతి మనిషి శ్వాస తీసుకున్నట్టు గాల్లో ఉన్న ఆక్సిజన్ని బ్రీతింగ్ తీసుకొని డెవలప్ లేకపోవడం వల్ల ఆ ఫెసిలిటీ ఉండదు. అయితే కొన్ని సందర్భాల్లో ఏమైందంటే ఈ ఫర్మెంటేషన్ చేసేటప్పుడు గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది లోపల. ఫర్మెంటేషన్ ఒక బ్యాక్టీరియాని ఇంకొక బ్యాక్టీరియా, ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాని తయారు చేసుకునేటప్పుడు అది చేసే శ్రమ వల్ల గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అయ్యింది. ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా గ్యాస్ ఏమవుతుంది, గాలి కంటే తేలిపోతుంది. కాబట్టి పైకి దంతుంది. మరి పైకి దండిన తర్వాత బయటికి పోయిన తర్వాత కొంత గ్యాస్ లోపల ఉన్న గ్యాస్ బయటికి పోయిందంటే బయట నుంచి కూడా కొంత మళ్ళీ ఏ లోపల రావాల్సి వస్తుంది కదా. అలా వచ్చేటప్పుడు మనం ఈ డబ్బాలు కొనుక్కునేటప్పుడు మీరు ఈ థ్రెడ్ మోడల్ డబ్బాలు కొనుక్కోకూడదు, మసీన్ డబ్బాలు కొనుక్కోవాలి. ఇలా ప్రెస్ చేస్తే ప్యాక్ అయ్యే డబ్బాలు కొనుక్కోవాలి. ఇలా థ్రెడ్ దిప్పేయి కొనుక్కోదు. ఇలా మనం ప్రెస్ చే ఇప్పుడు డబ్బా క్యాప్ పెడతాము ఫర్మెంటేషన్ కోసం, గ్యాస్ లోపల నుంచి బయటకు వెళ్తుంది. కొన్ని బయటకు వెళ్ళిన తర్వాత మరి దాని ప్లేస్లో ఏదో ఒక ఎయిర్ అనేది లోపల రావాలి. గ్యాస్ పోయిందని అంటే బరువు అల్క పదార్థం బయటకు పోయిందంటే బలమైన పదార్థం లోపలికి రావాలి కదా. అలా వచ్చేటప్పుడు ఏంటంటే ఈ గాలిలో ఉన్న సూక్ష్మజీవులు గాలితో పాటు లోపలికి వస్తాయి. ఈ వైట్ పేపర్ ఏదైతే ఉందో ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది.
ఓన్లీ గ్యాసెస్ ని బయటికి పంపేయటం, ఓన్లీ ఎయిర్ ను మాత్రమే లోపలికి తీసుకురావటం, మధ్యలో ఎయిర్ లో కలిసి ఉన్న బ్యాక్టీరియాల్ని ఫంగస్ ని వడపోతలాగా ఇది ఫిల్టరింగ్ వర్క్ చేస్తుంది. కాదు సన్న హోల్ పెట్టండి, ఊరుగుచ్చుకునే చుట్టూ సన్న హోల్ పెట్టి దానికి టెఫ్లాన్ టేప్ అని టెఫ్లాన్ టేప్ కాదు మామూలు కరెంటు టేప్ ఉంటుంది కదా, కరెంటు టేప్ చుట్టే అలా చుట్టడం వల్ల ఏంటంటే బ్యాక్టీరియాలు ఫంగస్లు డైరెక్ట్ లోపలికి వెళ్లకుండా అది అడ్డుపడుతుంది, లోపల నుంచి వచ్చిన గ్యాస్ మాత్రమే బయటికి రిలీజ్ చేస్తుంది. దీనికి ఇక్కడ పెట్టే తజ్జానికి వెన్న పెడతావు కదా, మూతకు కాదండి ఇక్కడ హ్యాండిల్కి, దీనికి పూలు గుచ్చుకునే సూది ఉంటుంది కదా, ఇదంతా ఓపెనే ఉంటుందండి లోపల, లోపల ఇదంతా ఓపెన్ ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న బెచ్చం పెట్టి దానికి టేప్ వేసుకోండి, దీనికి టేప్ వేసుకుంటే 30 రోజులు అది ఫర్మెంటేషన్ అవుతానే ఉంటుంది, లోపల మల్టిప్లై అవుతానే ఉంటుంది, ఏ విధమైన సమస్య లేవు, చావటం ఇవ్వటం ఉండదు. టేప్ ద్వారా మూమెంట్ అవుతుంది ఎయిర్, తద్వారా నీకు కంటమినేషన్ అనేది కాదు. అలా కాకుండా ఈ మూతలకి కొంచెం ప్లేస్లో వాటిల్లో వీటిలో గ్యాప్లు పెడితే ఏంటంటే కంటమినేషన్, మాటకోసారి తీసి పోసేటప్పుడు కంటమినేషన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని ఇక్కడ పెట్టుకున్నాం అనుకో, ఈ ప్లేస్ మనం వాడం కాబట్టి ఇక్కడ పెట్టుకుంటే నీకు ప్రాబ్లం ఉండదు. ఇక్కడ పెట్టుకుని చేసుకొని కంపల్సరీ లేదు, దేని దానికే పెట్టుకోవాలి. నువ్వు స్ప్రేయింగ్ చేసేటప్పుడు మాత్రమే ఈ ఐటమ్స్ని కలిపి స్ప్రే చేయాలి. నువ్వు తయారు చేసుకున్న వస్తువుల్ని స్టాక్ పెట్టుకునేటప్పుడు ఒక బ్యాక్టీరియా ఇంకో బ్యాక్టీరియాలో ఇంకో బ్యాక్టీరియాలో ఇంకో బ్యాక్టీరియాలో పోయి కూడా